ఇవన్నీ నా పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు అన్నమాట మా సిస్టర్వి కూడా కొన్ని ఉన్నాయి ఇవన్నీ నేను ఇలాగ ఎందుకు తీసి పెట్టానంటే రోల్ పాలిషింగ్ ఇవ్వాలి ఇవి అప్పుడప్పుడు కట్టేసి ఉన్నాయి లైట్గా షాంపూ వాటర్లోనే అలాగ వాష్ చేస్తున్నాను అన్నమాట అయినా కూడా ఎందుకో కొంచెం బాగా రాలేదు అనిపించింది మా చెల్లెలు పొదలకూరులో ఉంది కదా వాళ్ళ ఇంటికి దగ్గరలోనే రోల్ పాలిష్ చేస్తారనమాట శారీస్ అన్నీ తీసుకురమ్మనింది మా చెల్లెలు అంటే మ్యారేజెస్ ఉన్నాయి ఈ మంత్ నెక్స్ట్ మంత్ మే దాకా అప్పుడప్పుడు మ్యారేజెస్ ఉన్నాయి ఇంకొకసారి అలాగా అమ్మాయి ఒక 3 శారీస్ చేపిస్తేను బాగున్నాయి అన్నమాట చాలా బాగా నచ్చాయి నాకు అందుకే బాగా చేస్తున్నారక్క మళ్ళీ కొత్త శారీస్ లాగా వస్తూ ఉన్నాయి పట్టుకోరా ఇక్కడ చేపిద్దాము అన్నీను మళ్ళీ ఫంక్షన్స్ వస్తున్నాయి కదా అని అనింది అందుకని ఇవన్నీ తీసానన్నమాట ఫ్యాన్సీ చీరలు ఉన్నాయి పట్టు చీరలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి వీటిల్లోనే ఇవన్నీ ఇప్పుడు ఇలాగ ఇస్తున్నాను కదా మళ్ళీ నేను రోల్ పాలిష్ చేశాక మళ్ళీ చూపెడతాను మీకు ఈ వీడియోలోనే అప్లోడ్ చేస్తాను ఇది అప్పుడు దాకా ఉంచి రోల్ పాలిష్కి ముందు తర్వాత శారీస్ ఎలాగున్నాయి అనేది కూడా నేను మీకు చూపెడతాను ఇది జాకెట్ ఇది చాలా ఓల్డ్ చీర అన్నమాట జాకెట్ లేదు అక్కడ ఆవిడైతే వర్క్ కూడా చేస్తుంది అన్నమాట ఎంబ్రాయిడరీ వర్క్ సరే ఈ జాకెట్ తీసిచ్చాను ఈ కలర్ ఉంది కదా ఇది ఏదైనా వర్క్ కూడా వేపిద్దాము ఆమె దగ్గర అని చెప్పి తీశాను చాలా ఓల్డ్ శారీస్ అన్నమాట ఇదైతే ఎప్పుడో నేను 2004లోనో 2005లోనో కొన్నాను అప్పుడు పోచంపల్లి శారీస్ అన్నమాట ఇది ఇది ఒకటి ఇది పోచంపల్లిలోని సీకో అన్నమాట ఇది ఇది పళ్ళు టైప్ మాడతేసాను పళ్ళు పక్కన ఇది ఒకటి ఇది ఇంట్లో చేరేటప్పుడు మా అమ్మ తీసిచ్చింది కదా నాకు ఆ శారీ ఇది చూడండి ఇవన్నీ బాగా తొక్కేస్తున్నాను ఆ రోజు పూజలో కానీ ఇంట్లో చేరేటప్పుడు మధ్యలో 2-3 పెళ్ళిళ్ళకి కానీ బాగా తొక్కేసాను దీనికి కూడా ఇది కూడా పట్టు చీర ఇంట్లో చేరేటప్పుడు మా చెల్లి తీసిచ్చింది జాకెట్ కొంచెం నాకు బాగా అనిపించలేదు దీన్ని కూడా వర్క్ చేపిద్దామని ఈ క్లాత్ తీసాను ఆవిడకి ఇస్తాను ఇది కూడా వర్క్ చేయమని చెప్పేసి ఇది కూడా పట్టు చీరే ఇంట్లో చేరేటప్పుడే పూజలో కట్టుకొని ఉన్నాను నేను ఇది వచ్చి ఫ్యాన్సీ అన్నమాట ఫ్యాన్సీలో కూడా ఇది ఎంతో 2000 ఎంతో అయింది అప్పుడు ఇది నేను ఐరన్ చేసినా కూడా బాగా రావట్లే అందుకే రోల్ పాలిష్ ఇద్దాము అని చెప్పేసి తీసాను ఇది కూడా ట్రెస్సర్ క్లాత్ అనుకుంటా ఇది ఫ్యాన్సీ ఇది కూడా జాకెట్ చూడండి వర్క్ చేయించాను ఇవన్నీ బాగా కట్టేస్తున్నాను ఇది కూడా ఇంట్లో చేరేటప్పుడు మా హౌస్ పూజ అప్పుడు మా పిన్ని తీసిచ్చింది ఇక్కత్తులోనే ఇది కూడా పట్టు చీరే దీన్ని అయితే కంపల్సరీ చేపియాలి ఇది మెత్తగా ఉంటుంది అసలు ఒకసారి వాళ్ళ ద్వారా చేపిచ్చేస్తే బాగుంటుంది ఇది కూడా పట్టు చీర మా చెల్లెలు ఇంకొక చెల్లెలు తీసిచ్చింది ఇవన్నీ నేను రేపు మార్నింగ్ పట్టుకెళ్తాను ఇది ముందు రోజు నైట్ తీస్తూ ఉన్నాను రేపు మార్నింగ్ పట్టుకెళ్ళి ఇచ్చేసానంటే మళ్ళీ ఎన్ని రోజుల్లో అన్నీ చేసిస్తుందో చూస్తాను అవి రోల్ పాలిష్ చేసినాక ఇవన్నీ ఎలా ఉన్నాయో మీకే చూపెడతాను డిఫరెన్స్ బాగా కనిపిస్తుంది